గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. దీంతో ప్రాజెక్టులకు జలకళ సంతరించింది. జలాశయాలు అన్ని ఉగ్ర రూపం దాలుస్తున్నాయి. తమిళేరు జలాశయం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ఏలూరు నగరానికి ప్రమాదం పొంచి ఉంది. వర్షాలు కురుస్తుండడంతో తమిళేరు రిజర్వాయర్ కు ఎక్కువ భారీ నీరు వచ్చి చేరుతుంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో తమ్మిలేరు జలాశయంలో ఇన్ఫో 10,000 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వస్తుంది. ఇన్ఫ్లో గంటగంటకు పెరగడంతో ఇరిగేషన్ అధికారులు జలాశయం 3 గేట్లు ఎత్తి 6,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం పూర్తి నీటిమట్టం 355 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 351 అడుగులకు చేరింది. ఈ నీటిమట్టం క్రమక్రమంగా పెరగడంతో ఇంకా దిగువకి వరద నీటిని పెంచే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఏలూరు నగరానికి ప్రమాదం పొంచి ఉందని తమ్మిలేరు పరివాహక ప్రాంతాలు పశ్చిమ గోదావరి జిల్లాలోని లింగపాలెం మండలం, పెదవేగి మండలం, ఏలూరు మండలం, కృష్ణా జిల్లాలోని ముసునూరు మండలం, చాట్రాయి మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు తెలియజేస్తున్నారు. జలాశయం వద్దకు పోలీసులు ప్రజలు ఎవరిని అనుమతించడం లేదు.